ప్రభోహి కల్వరి సందేశం మహిమోన్నతుని సంకల్పం ఊహించినంతలు సఫలతనిచ్చే మహిమ కాపరి సందేశం ఇహ పరములను ఏకము చేసే దహించు అగ్ని సందేశం రోహి కల్వరి సందేశం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన రోహి కల్వరి సందేశ వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఈ యొక్క వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నాయని, మీరు చేసే ఫోన్ కాల్స్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మన అంశము యేసు వైపు చూచుచు. చూడండి ప్రియులారా, అపోస్తలైన పౌలు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-4 దాకా చూస్తే, ప్రియులారా, దేవుడు నిజంగా పౌల్ ద్వారా ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. ఆయన వ్యక్తిగత అనుభవంలోంచి మనం చూస్తాం. ప్రియులారా, చూడండి, మన యొక్క పరుగు పందెంలో మనము ఎలా పరిగెత్తాలంటే, చూడండి, విశ్వాసమునకు కర్తయు 2వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం. అవును ప్రియులారా, ఈరోజు మన పరుగు పందెములో మనము ముందుకు సాగాలి అంటే నీ నా ఓపిక, నీ నా శక్తి చాలదు. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడే ఈ పరుగు పందెములో మనము ముందుకు సాగగలం. ఈ అంశ భాగాన్ని ధ్యానించుకునే ముందుగా దైవం అందరి తల్లుంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడా, కృపగల మహేశ్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మీ నమ్మదగిన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన హెబ్రీ 12:1-4 ధ్యానించుకోబోచుండగా కృపతో జ్ఞాపకం చేసుకొని నరుని ఆత్మతో నింపమని, చేరువచ్చిన మా పిల్లలందరికీ వినేచేవి గ్రహించే మనసు అనుగ్రహించమని, ముందున్న కార్యం మీ నా మహిమార్థం జరిగించమని, మా జీవితాల్లో మరొకసారి మీ యొక్క హెచ్చైన కృపచేత ఈ రీతిగా మా ప్రియ వీక్షక కుటుంబాన్ని దర్శించుటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చూడండి, ఈ యొక్క పరుగు పందెములో మన యొక్క దైనందిన జీవితంలో ముందుకు సాగాలి అంటే చాలా ఓపిక కావాలి, దేవుని యొక్క శక్తి కావాలి, బలము కావాలి. అలా ఎప్పుడైతే ప్రభు యొక్క శక్తి, బలము, ఆయనకున్న విశ్వాసము, ఆయన యొక్క బలాన్ని, ఆ శక్తిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆయన ఎలా తన జీవితంలో తాను ఎలా తనకు సంబంధించినటువంటి ఆ యొక్క టెంప్టేషన్స్ను తన వ్యక్తిగత జీవితంలో ఎలా జయించాడో, ఎలా సంయమనం పాటించాడో, ఏ రీతిగా తాను ఈ లోకాన్ని జయించి మరణపు మూలను విరిచి ఆ పునరుద్ధాన శక్తిని, బలమును మనకిచ్చి, ఇదిగో మనముల పాప విముక్తుల్ని చేసి ఆ కల్వరి మ్రానుపై ఆయన కార్చిన రక్తములో మనం కడగబడ్డాన్ని బట్టి, కడగబడ్డ నీవు నేను ఆయన వైపు చూస్తూ ఆయన యొక్క శక్తి చేత, బలము చేత ఈ లోకములో మన ముందు ఉన్నటువంటి ఈ పరుగు పందాన్ని, ఈ లోకయాత్రను మనము ముందుకు సాగించాలి అని అపోస్తలైన పౌలు తెలియజేస్తున్నారు. అవును ప్రియులారా, పౌలు వ్యక్తిగత జీవితంలో కూడా చూస్తే ఆయన సౌలుగా ఉన్నవాడు. ఆయన తిమోతి పత్రికలు అంటాడు, పాపుల్లో నేను ప్రధాన పాపుని, పూర్వం నేను హింసకుణ్ణి, హానికరుణ్ణి అనేటువంటి మాటను ఆయన అంటాం మనం చూస్తాం. ప్రియులారా, అలాంటి హానికరుడుగా, హింసకుడుగా, దేవునికి దూరస్తుడుగా ఉన్నటువంటి పౌలు జీవితాన్ని నిజంగా మనం గమనిస్తే ఆయన ప్రభువు ద్వారా దర్శించబడి సౌలు మరి పౌలుగా మారుతాడో ప్రియులారా గమనించాలి. ఎప్పుడు ఇక పౌలుగానే ఉన్నాడు, కానీ తిరిగి ఎన్నడూ సౌలుగా తన జీవితంలో
ఎనుకంజ వేయలేదు. కారణం ఏంటంటే ఆయన యేసు వైపు చూశాడు. అందుకే ఆయన అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 చూస్తే ఒక గొప్ప తీర్మానాన్ని, ఒక గొప్ప అనుభవాన్ని అక్కడ మనకు చూస్తున్నాం. ప్రియులారా, ఆయనకున్న తీర్మానంతో పాటు ఆయన అనుభవము, ఆయన వ్యక్తిగత నడవడికలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం గమనిస్తాం. ప్రియులారా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 చూస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎంత గొప్ప నిశ్చయత, ఎలాంటి తీర్మానం! ఆయన అంటున్నాడు బ్రతికితే క్రీస్తు కొరకే. అవును ప్రియులారా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ లోకంలో నా పరుగు పందెములో క్రీస్తు కొరకే బ్రతుకుతాను, క్రీస్తులాగా బ్రతుకుతాను, క్రీస్తు పనిలో బ్రతుకుతాను. తిరిగి ఈ లోకయాత్ర ముగిస్తే క్రీస్తు నా కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యం చేరతాను, ఏకంగా ఆయనతో ఉంటాను. అది నాకు ఎంత సంతోషం, ఎంత లాభము అని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకున్నాడు. అవును ప్రియులారా, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 చూస్తే, చూడండి ఫిలిప్పీ 2:5 చూస్తే ఆయన ఒక మాట చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘంతో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రియులారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ప్రియులారా చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కూడా, ఆయన బిడ్డలమైన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము, విశ్వాసం అనబడే మనము, క్రైస్తవులు అనబడే మనము, దేవుని పిల్లలు అనబడే మనము కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన లాంటి మనస్సు, ఆయన లాంటి కనులు, ఆయన లాంటి ఆ విధేయతతో కూడినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటేనే ఈ లోకయాత్రలో మన దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలు, శోధనలు, శ్రమలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, వాటన్నిటిని జయించాలంటే దేవుని లాంటి మనస్సు ఉండాలి, దేవుని లాంటి కనులను మనము కలిగి ఉండాలి, ఆయనకున్న ఓపిక, ఆ విధేయత, ఆ లోబడే మనస్సు మనకు ఉండాలి. ప్రియులారా, ఎందుకంటే ఆయన దేవుని స్వరూపం నుండి మనుషుని యొక్క స్వరూపంలోకి ఆయన ఎలా మార్చబడ్డాడో ప్రియులారా చూడండి, దాసుని స్వరూపముగా మార్చబడ్డాడు క్రీస్తు. ఆయన దేవునిగా లేక నేను ఇదిగో ఇలా ఉండాలి, ఎందుకంటే ప్రియులారా నిత్యము ఆయన మరి కోటానకోట దేవదూతల చేత గాన ప్రతిగానాలతో కొనియాడబడుచున్నటువంటి మహిమోనితుడు తన మహిమను విడిచి ఈ లోకానికి ఒక మనిషి కుమారుడిగా వచ్చాడు. దాసుని రూపంగా రిక్తుడిగా తను తాను ఎలా తగ్గించుకున్నాడో మనం చూస్తాం ప్రియులారా. అవును ప్రియులారా, ఈ లోకంలో మనం కూడా మన యొక్క దైనందిన జీవితంలో అనేక విజయాలను చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. దేవుని యొక్క శక్తి మనకు కావాలి, దేవుని యొక్క బలం మనకు కావాలి. ఆయన ఎలా సమయోచితంగా ఎలా ముందుకు సాగాడు తన అనుభవాల్లో మనము చూడాలి. అలా ఎప్పుడైతే ఆ అనుభవాన్ని, ఆ తగ్గింపు జీవితాన్ని, ఆ యొక్క ఆ విధేయత, అలాంటి మంచి మనస్సు ఎప్పుడైతే నీవు నేను కలిగి ఉంటామో ఈ లోకంలో మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క శోధనలను, శ్రమలను, కష్టాలను మనము జయించగలుగుతాం. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత మనము ఆ సమస్య నుంచి విడుదల పొందుతాం. ప్రియులారా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14 మనం చూస్తే ప్రియులారా ఇక్కడ ఒక మాటను మనం గమనించుకోవచ్చు. 13:14 మనం చూస్తే ఇక్కడ ఒక మాటను, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. అవును ప్రియులారా, వెనుకున్నవి మరవాలి. క్రీస్తు వైపు ఎందుకు చూడమన్నాడు పౌలంటే, చూడండి ప్రియులారా, మనము వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు,
ప్రియులారా గమనించండి, కొలసి పత్రికలో మనం చూస్తే ఇదిగో పైనున్న వాటి మనం చూడాలి. భూ సంబంధమైన వాటి మీద మన మనస్సును నిలపకూడదు, అటువైపు మన మనస్సు మళ్లించకూడదు. ఎందుకంటే లోకము ఆ సమస్తం కూడా అది గతించును, కానీ దేవుని మాట కానీ దేవుని రాజ్యము కానీ అది గతించదు ప్రియుల. అది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆయన వైపు, ఆయన రాజ్యం వైపు, ఆయన శాశ్వతమైన రాజు, ఆయన నిత్యమైనటువంటి దేవుడు, ఆయన నిత్య స్తోత్రాలు, ఆయన సజీవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ లోకము లోకాశలన్నీ కూడా గతిస్తాయి, కానీ ఆయన నిరంతరం ఉండే దేవుడు. ఆయన రాజ్యం శాశ్వతమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన కృప శాశ్వతమైనది పిల్లలు. కాబట్టి ఆయనకున్నటువంటి ఆ గుణగణాలను మనము అలవర్చుకోవాలి. ఎందుకు యేసు వైపు చూడాలి అంటే దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క మనస్సు, ఆ తగ్గింపు జీవితాన్ని, ఆ యొక్క మానవుడు స్వరూపంలోకి ఆయన మార్చబడడం, దాసుని స్వరూపంలో దేవుడై ఉండి కూడా ఇదిగో ఆయన మహిమను విడువని భాగ్యమని ఎంచుకోకుండా తన పిల్లల రక్షణార్థమై, సర్వ మానవాళి రక్షణార్థమై తన్ను తాను తగ్గించుకొని ఏ పాపము లేని ఆయన ఇదిగో ఈ లోక పాపముల కొరకు తన యొక్క మరి ప్రాణమును మన కొరకు బలిగా పెట్టినట్టుగా ఆయన చూపిన ప్రేమను బట్టి, కార్చిన రక్తమును బట్టి మనము రక్షించబడ్డట్టుగా ఇదిగో ప్రిలారా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని వైపు ఎందుకు చూడాలంటే పౌలు అంటున్నాడు, మనము ఉన్న ఈ పరుగు పందెములో ఓపికతో మనము ముందుకు నడవాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచు ఈ పరుగు పందెంలో ముందుకు సాగాలి. అవును పిల్లరా, ఆయన విశ్వాసానికి కర్త, ఆయన రక్షణకు కర్త, ఆయన సృష్టికి కర్త. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తంలో ఉంది. ఈ లోకంలో ఏది కావాలన్నా దానికి ఆయన కర్త అయి ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సృష్టి కర్త అయి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనకు విశ్వాసం కావాలన్నా, బలము కావాలన్నా, నీతి కావాలన్నా, రక్షణ కావాలన్నా, భద్రత కావాలన్నా, భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలన్నా, ఆత్మీయ ఎదుగుదల కావాలన్నా, ఆత్మీయ ఓపిక కావాలన్నా, ఆ సహనము కావాలన్నా, ఇదిగో మనల్ని మనం తగ్గించుకోవాలన్నా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణము మన కొరకు పొంది అంతగా తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూసినట్లయితే నీవు నీ యొక్క పరుగు పందెములో, నీ యొక్క దైనందిన జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలన్నింటి నుంచి కూడా నీవు జయించగలుగుతావు, వాటిని అధిగమించగలుగుతావు. అట్టి శక్తి, అట్టి బలము, అట్టి విశ్వాసం, అట్టి నమ్మిక, అట్టి గురి, అట్టి ఓపిక, అట్టి సహనము ఇదిగో జయించిన, ఈ లోకాన్ని జయించిన, మరణపు మూలము విరిచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించబడినని ఆయన ఒక చక్కని సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. తన యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ను తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా చూడండి, ఆయన అంటాడు యెషయా 45:20 చూస్తే 22 ప్రియులారా, ఇదిగో బూదిగంత నివాసముల నా వైపు చూసి రక్షణ పొందుడి. అవును ప్రియులారా, ఎందుకంటే ఆ యొక్క యెషయా 45:22 మనం చూస్తే సర్వమానవాళికి చెప్తున్నాడు ఆయన, బూదిగంత నివాసుల లోకమున్న సర్వమానవాళి నా వైపు చూడండి, ఆయన వైపు చూస్తే రక్షణ, ఆయన సన్నిధికి వస్తే రక్షణ, ఇదిగో ఆ సిలువ వైపు చూడాలి, ఆయన చేసిన త్యాగం వైపు, చూపిన ప్రేమ వైపు, కార్చిన రక్తంలో కడగబట్టం, ఆయన వైపు ఎప్పుడైతే నీవు నేను చూస్తాము, ఆయన చేసిన త్యాగం వైపు చూడాలి, ఆయన చూపిన ప్రేమ వైపు చూడాలి, ఆయన కార్చిన రక్తం వైపు చూడాలి, ఆ కల్వరి మ్రాను వైపు చూడాలి, ఆ కల్వరి ప్రేమ వైపు చూడాలి, ఆ కల్వరి రక్తంలో కడగబడాలి. విశ్వాసమైన నీవు నేను, కడగబడ్డ నీవు నేను, దేవుని పిల్లలు అనబడే మనము ఈ లోకంలో ఇదిగో మన పరుగు పందెంలో ముందుకు సాగాలి అంటే ఆయన వైపు చూడాలి. ఆయన ఎలా తన ముందు ఉన్నటువంటి ఆ సమస్యను కావచ్చు, ఇదిగో ఆ పరుగు పందెము కావచ్చు, తన ముందు ఉన్నటువంటి ఆ యొక్క త్యాగము కావచ్చు, ఎలా జయించాడో ప్రియులారా, మనం కూడా మన ముందు ఉన్నటువంటి ఈ సమస్యలను, మనకు ఎదురయ్యే శోధనలను జయించాలంటే ఆయన శక్తి కావాలి, ఆయన బలము కావాలి. ఆయన వైపు చూడాలి అంటే ఆయన శక్తి వైపు కావాలి, ఆయన శక్తిని చూడాలి, ఆయన శక్తి వైపు మన మనస్సును మళ్లించాలి, మనము ఆయనలాగా రూపాంతరం చెందాలి,
ఆయనలాంటి స్వరూపమును, ఆయనలాంటి మనస్తత్వాన్ని, ఆయనలాంటి తగ్గింపు జీవితాన్ని ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో, కలిగి ఉంటామో, తద్వారా ఆయన శక్తి ద్వారా, ఆయన బలము ద్వారా మనము ఈ లోకంలో మనకు ఎదురయ్యేటువంటి ఆ సమస్యల నుంచి విడుదల పొందగలుగుతాం. కాబట్టి ప్రియులారా చూడండి, విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు యేసు వైపు మన మనసును మళ్ళిద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 14:29 చూస్తే ప్రియులారా, పేతురు అంటాడు, అయ్యా యేసు నీవే అయితే నేను కూడా నడుస్తానంటాడు. ఆ దరి నుంచి ప్రభు వస్తుంటే ఈయన ఇదిగో సముద్రం నుండి ప్రభు వైపు, ఈ దరి నుంచి ఇదిగో నడుస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించాలి, యేసు వైపు చూసినంత వరకు బ్రహ్మాండంగా నీళ్ళ మీద నడవసాగాడు, సముద్రములో నడవసాగాడు. ఎప్పుడైతే పరిస్థితుల వైపు, అలల వైపు, సముద్రం వైపు చూశాడో మునగసాగాడు. అప్పుడు ఇంతలో అంతే మునిగిపోయాడు, కేకలు వేస్తాడు, ప్రభువా రక్షించు, ప్రభువా రక్షించని. వెంటనే ప్రభు వచ్చి ఆయన్ను, ఆ మునిగిపోతున్నటువంటి సముద్రంలో మునిగిపోతున్నటువంటి పేతురును వెంటనే తన చేయి పట్టుకొని ఆయన పైకి తీస్తాడు. అప్పుడు అంటాడు ప్రభువారు, అల్ప విశ్వాసి, సందేహమేలా. కాబట్టి ప్రియులారా, ఇదిగో ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తున్నప్పుడు ముందుకు సాగాడు, సముద్రంలో ఆ నీటి మీద నడవగలిగాడు. పరిస్థితుల వైపు చూశాడు, సముద్రం వైపు చూశాడు, అలల వైపు చూశాడు, భయపడ్డాడు, మునగసాగాడు. ప్రియులారా గమనించండి, ఓ వీక్షిక, ఇప్పటి వరకు నీ పరిస్థితి ఎలా ఉంది? సముద్రం వైపు చూస్తే, లోకం వైపు చూస్తే, సముద్రం అనగా లోకమే, లోకానికి సాదృశ్యం. లోకం వైపు చూసి, లోకంలో ఉన్న ఆకర్షణల వైపు చూసి, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క బలత్కారం వైపు, పాపం వైపు, ఆ లోకాశలు, శరీరాశల వైపు మనం చూస్తే, నీ నా జీవితం ఏదో ఒక అలవాటుకు, ఏదో ఒక బలానికి, ఏదో ఒక బలహీనతకు, ఏదో ఒక బలత్కారానికి బలవడమే, బానిసలం అవడమే. ప్రేరణ ఆయన ఎక్కడ దేనికి బానిస కాలేదు. ఆయన పరిశుద్ధుడిగానే జీవించాడు. ప్రభు బిడగం దైవ మానవుడిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఏ టెంప్టేషన్కు, లోకంలోనే ఏ ప్రభావం తన మీద చూపలేదు. ఆయన అలాంటి మనో నిగ్రహ శక్తిని, పరిశుద్ధాత్మ నింపుదలను, నడిపింపును, ఆ యొక్క శక్తిని, బలమును కలిగి ఉన్నటువంటి దైవుడు. కాబట్టి నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ బలత్కారం మనలో ప్రభావం చూపకుండా, మనపై, మన జీవితంపై, మన కుటుంబాలపై ప్రభావం చూపకుండా వాటిని జయించాలి అంటే నీవు నేను, నీ నా శక్తి సరిపోదు. కాబట్టి వాటిని జయించినటువంటి, లోకాన్ని జయించినటువంటి దేవుని వైపు చూస్తూ ఆయన శక్తి మీద ఆధారపడి అలాంటి మనస్తత్వం కలిగి ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, తద్వారా ఈ లోకంలో మనకు ఎదురయ్యే సమస్యల నుంచి విడుదల పొందుకుంటాం, శోధల నుంచి, టెంప్టేషన్ నుంచి విజయాన్ని, విడుదలను మనము చూడగలుగుతాం. ప్రియులారా, లోతు భార్య చూస్తే లోకం వైపు చూసింది, విడిచిన గ్రామం వైపు చూసింది, సహవాసాల వైపు చూసింది, తద్వారా దేవుని మాట మీద మనసుంచలేదు, దేవదూత చెప్పినటువంటి సందేశం మీద మనస్సు ఉంచలేదు, తద్వారా ఆమె జీవితం అధోగతి పాలైంది, ఉప్పుస్తమం అయిపోయింది, అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. ప్రియులారా గమనించండి, ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు, ఎంత నష్టపోయావు లోకం వైపు చూసి, ఇదిగో లోతు భార్యలాగా చూసి ఉప్పుస్తమమైందావు, తన జీవితం నిష్ప్రయోజకమైపోయింది, అర్ధాంతరంగా తన జీవిత యాత్రను ముగించాల్సి వచ్చింది. ఏమాత్రము కూడా తన జీవితాన్ని ఏమాత్రం కూడా నిలుపుకోలేదు. కారణం ఏంటంటే, దేవుని మాట మీద లక్ష్యం ఉంచలేదు, దేవుడు చెప్పినట్టు చేయలేదు. ఇదిగో విడిచిన గ్రామం వైపు, ఉన్న సహవాసాల వైపు ఆమె చూసింది, తద్వారా తాను తన జీవితాన్ని సర్వస్వం కోల్పోయింది, అర్ధాంతరంగా ముగించుకుంది, విలువలేనటువంటి జీవితాన్ని, అర్థం లేని జీవితాన్ని, అర్ధాంతరంగా తన జీవిత యాత్రను ముగించాల్సి వచ్చింది. అవును ప్రియ వీక్షిక, ఇప్పటివరకు నువ్వెంత కోల్పోయావు, దేవుని మాట మీద మనస్సు మళ్ళించక, ఆయన వైపు చూడక, లోకం వైపు, ఇదిగో గ్రామం వైపు, సహవాసముల వైపు, ఇదిగో కలిగి ఉన్నటువంటి అలవాట్ల వైపు, కలిగి ఉన్న పరిస్థితుల వైపు మనస్సును మళ్ళించి నీవు ఏమి కోల్పోయావు? పేతురైతే ప్రభు వైపు చూసినంత వరకు నీళ్ళ మీద నడవసాగాడు. ఎప్పుడైతే నీళ్ళ వైపు, సముద్రం వైపు, అలల వైపు, పరిస్థితుల వైపు చూశాడో మునగసాగాడు. ప్రియులారా చూడండి, పేతురు దేవుని వైపు చూసి తిరిగి నీళ్ళ మీద నడిచినట్టుగా, చరిత్ర సృష్టించినట్టుగా, ఒక మంచి దేవుని సేవకుడిగా మిగిలిపోయినట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ ప్రభువారు నీళ్ళ మీద నడిస్తే మానవునిగా పేతురు నడిచాడు.
వాస్తవంగా ఈరోజు ఎంతోమంది శాస్త్రజ్ఞులు ఎన్నో పరిశోధనలు జరిపించి ఎంతో ఖర్చు పెట్టి ఎంతో సమయాన్ని ధనమును హెచ్చించి ప్రభుత్వం కూడా ఎలాగైనా సరే పేతురు సృష్టించిన ఆ చరిత్రను వీరు తిరగరాయాలని వారు కూడా నడవాలని ఎంతోమంది పరిశోధిస్తున్నారు. కానీ దేవుని మహిమ కొరకు ఆ కార్యం జరిగింది కాబట్టి దేవుని మాట చొప్పున నీళ్ళ మీద నడిచాడే కానీ పరిశోధనల మీద కాదు. కానీ ప్రియులారా, ఎంత చేసినా నేడు శాస్త్రవేత్తలు విఫలులయ్యారు. వారి యొక్క ప్రయత్నాలు సిద్ధించలేదు, నీళ్ళ మీద నడవలేకపోయారు. అంతరిక్షంలో కూడా మానవుడు అడుగుపెట్టాడు కానీ నీళ్ళ మీద నడవలేకపోయాడు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క మహిమ కొరకు జరిగిన కార్యము. పేతురు జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్య కార్యం. ఈరోజు నీవు నేను కూడా అద్భుతాశ్చర్యకరమైనటువంటి అనేక అద్భుతాలు పొందుకోవాలంటే దేవుని మాట లోబడదాం, దేవుని వైపు చూద్దాం, దేవుని యొక్క శక్తి వైపు చూద్దాం, దేవుని యొక్క బలం వైపు చూద్దాం. ఆది కాండ 3వ అధ్యాయం చూస్తే ఆదిమ తల్లి అవ్వ జీవితంలో కూడా ఇదిగో సాతాను మాటల చేత ప్రేరేపించబడి ఆమె కూడా ఆ యొక్క మంచి చెట్టు ఫలము వైపు చూసింది. ఆ ఫలము ఆ కాయ చుట్టానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నట్టుగా, రమ్యముగా ఉన్నట్టుగా, తద్వారా ఆమె తిన్నట్టుగా అప్పటి వరకు సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్న తన జీవితంలో ఒక్కసారిగా దేవుని యొక్క శాపము, ఉగ్రత, కోపము, కష్టము, దేవుని నుంచి ఎడబాటు, దేవుని సన్నిధి నుంచి దూరం అవటం అవన్నీ మనం చూస్తాం అవ్వ జీవితంలో. కారణం దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాట మీద లక్ష్యం ఉంచినప్పుడు చక్కగా తన జీవితంలో ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని చూడగలిగింది, సంతోషాన్ని కలిగి ఉంది, సంతోషంగా జీవితయాత్ర కొనసాగిస్తుంది. ఎప్పుడైతే సాతాను మాటల చేత, ప్రేరేపణల చేత కాయ వైపు చూసిందో, ఆ పండు వైపు చూసిందో, ఆ చెట్టు వైపు చూసిందో, అవి తినాలని ఆకర్షణీయంగా ఉన్నట్టుగా, రమ్యంగా ఉన్నట్టుగా, తద్వారా అవి తిన్నట్టుగా, తన భర్తకు పెట్టినట్టుగా, తద్వారా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైనట్టుగా, తద్వారా తన బిడలు తన వంశావళికి అంతా కూడా శాపాన్ని, దేవుని యొక్క కోపాన్ని తెచ్చినట్టుగా మనము చూస్తున్నాం పిల్లలారా. ఇంకా గేహాజీ జీవితంలో చూస్తే ఇదిగో ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు, దేవుని సేవకుడిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క దాసునికి సేవకుడిగా ఉన్నప్పుడు ప్రియులారా చక్కగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇదిగో ఆ వెండి ఆ యొక్క బహుమానాల వైపు చూశాడో, ఆ వెండి వైపు చూశాడో, తన మనసును మళ్ళించాడో ప్రియులారా, వెంటనే నయమాను కోల్పోయినటువంటి ఆ యొక్క కుష్టుకు పాత్రుడైనట్టుగా, కుష్టును తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేవేక్షక చాలు, ఇప్పటి వరకు దేని వైపు చూస్తున్నాం? అవ్వ పండు వైపు చూసి శాపాన్ని తెచ్చుకుంది. ఇదిగో గేహాజీ ఆ వెండి ఆ యొక్క బహుమానాల కొరకు చూసి తాను కుష్టు తెచ్చుకున్నట్టుగా, శాపాన్ని తెచ్చుకున్నట్టుగా, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైనట్టుగా, శిక్షను పొందినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేవేక్షక ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది చాలు, దేని వైపు చూస్తున్నావు? లోకం వైపు, లోకంలో ఉన్న ఏ ఆకర్షణ వైపు, ఏ ఆశ వైపు, ఏ బలహీనత వైపు నువ్వు చూస్తున్నావు? చాలు, ఇప్పటి వరకు నష్టపోయింది. గేహాజు చూసి ధనం వైపు కుష్టును తెచ్చుకున్నాడు. అవ్వ ఇదిగో దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైంది. ఇదిగో లోతు భార్య ఉప్పు స్తంభమైంది. ఇక చాలు ప్రియ వీక్షక, దేవుడు నీవు అలా నష్టపోకూడదని, ఇప్పటి వరకు నష్టపోయింది చాలు అని తిరిగి నీవు దేవుని వైపు చూస్తూ కోల్పోనని పొందుకోవాలని, దేవుని యొక్క కృపకు పాత్రురాలువి, పాత్రుడివి కావాలని, దేవుని యొక్క బలాన్ని పొందుకోవాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రురాలువి, పాత్రుడివి కావాలని, దేవుని యొక్క దైవ దీవెనలు ఈ లోకములు అనుభవించాలని. ఎందుకంటే దేవుని వైపు చూస్తే రక్షణ ఉంది ప్రియులారా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నవి. ఇదిగో ఆయన వైపు చూసి రక్షణ పొందవచ్చు ప్రియులారా. ఇదిగో ఆయన అంటాడు మత్తయి సువార్త 11:29 చూస్తే, ఇదిగో నా వైపు చూసి నా దగ్గరికి రండి, నా దగ్గర ఇదిగో ఈ కాడిమోటి వలన నేర్చుకోమంటున్నాడు ప్రియులారా. అవును ప్రియులారా, ఆయన వైపు చూసి ఆయన దగ్గర మనము ఎలా ఇదిగో ఈ కాడి మోయాలో, ఈ యొక్క సాత్వికం ఎలా నేర్చుకోవాలో, ఆ ఓపిక, ఆ సహనము, ఆ ఓర్పు ఆయన ద్వారా మనము పొందుకొని, తిరిగి ఆయన ద్వారా అనేకమైన దీవెన ఆశీర్వాదాలు పొందుకొని, ఆయన ద్వారా రక్షణ పొందుకొని, ఆయన ద్వారా ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది, తిరిగి ఈ లోకంలో ఆయన బిడ్డగా జీవిస్తూ, ఆయన సాక్షిగా జీవిస్తూ, తిరిగి లోకయాత్ర ముగిస్తే ఆయన మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. యుగ యుగాలు తరతరాలు ఆయన మన కొరకు సిద్ధపరిచిన నిత్యత్వంలో పరలోక రాజ్యంలో మనందరము యుగ యుగాలు తరతరాలు ఆయనతో కూడా సహవాసం చేయాలని ప్రభు ఇదిగో ఈ సమయంలో నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచుండగా
నీవు ఆయన మాటకు లోబడి. ఇప్పటి వరకు చాలు ప్రియా వీక్షక, దేని వైపు చూస్తున్నావు? నీ మనసు దేని మీద ఉంది? దేవుని లాంటి మనసు ఉందా? దేవుని మీద ఆధారపడ్డావా? దేవుని శక్తి మీద ఆధారపడ్డావా? ఇదిగో పౌలు అంటున్నాడు, తన వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ తెలియజేస్తున్నాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి యేసు వైపు చూసి ఈ పరుగు పందెములో నమ్మకంగా ముందుకు సాగాలి అని అంటాడు. 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అవును ప్రియ విశ్వాసి, మంచి పోరాటం పోరాడలేక ఓడిపోయావా? విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయావా? అలసిపోయావా? పడిపోయావా? లోకమనే సముద్రములో ఇదిగో ఈ బలహీనత, ఏ బలహీనత నిన్ను ఏలుబడి చేస్తుంది? ఏ శక్తిహీనత నిన్ను ఏలుబడి చేస్తుంది? ఎక్కడ నీవు దారి తప్పావు? ఎక్కడ నువ్వు పడిపోయావు? ఇదిగో ఆ స్థితి నుంచి నీవు తిరిగి కట్టబడాలంటే, తిరిగి లేవాలంటే దేవుని వైపు చూడు, దేవుని యొక్క శక్తి వైపు చూడు, తిరిగి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆయన ద్వారా అదిగో నీవు ఈ లోకం అనేటువంటి ఈ యొక్క పరుగు పందెములు నీవు చక్కగా ఒక విశ్వాసిగా మంచి పోరాటం పోరాడుతూ నీ విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకుంటూ తద్వారా ఈ లోకంలో దేవుని బిడ్డగా ఉంటూ ఇదిగో ఆయన నీకు కావలసిన సమస్తం. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, ఆయన సకల ఆశీర్వాదాల కారణమైన దేవుడు. ప్రియ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన ఉంటే, ఆయన శక్తి వైపును చూస్తే, ఆయన వైపును చూస్తే నీవు దీవించబడతావు, సమస్త విధ ఆశీర్వాదాలకు పాత్రుడివి, పాత్రురాలు అవుతావు. తిరిగి నువ్వు ఎక్కడ పడిపోయావో అట్టి స్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తడానికే ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, నీ నా శక్తి చాలదయ్యా, ఆయన శక్తి కావాలి. ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే దేవుడు, ఆయన సకల ఆశీర్వాదానికి కారణభూతుడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన ద్వారా రక్షించబడి, ఆయన ద్వారా ఈ లోకంలో దీవించబడి, తిరిగి ఆయన ద్వారా, ఆయన శక్తి ద్వారా, బలము ద్వారా ఈ లోకంలో మంచి విశ్వాసిగా జీవితంలో ముందుకు సాగి తద్వారా ఈ లోకయాత్ర ముగిస్తే ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి వారసులు కావాలని పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారా తెలియజేసిన మాటలను బట్టి దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ప్రియ వీక్షక, చాలు, ఇప్పటివరకు నువ్వు కోల్పోయింది, ఉప్పు స్తంభమయ్యావా, లేక ఇదిగో మునగసాగావా లోకమని పాపముల చేత, ఇదిగో దేవుని యొక్క కోపానికి ఉగ్రతకు పాత్రుడై అనేక రకాల శ్రమలు, శోధనలు, కష్టము, దుఃఖము, వ్యాధి, బాధ, బలహీనతల చేత పీడించబడుతున్నావా? వాటన్నిటిని విడుచుకో, తప్పును దిద్దుకో, ప్రభు వైపు నీ మనసును మళ్లించు, తిరిగి ఆయన ద్వారా కట్టబడి ఒక చిన్న ప్రార్థన చేసుకో, అయ్యా నన్ను మన్నించాలి, తీర్మానం తీసుకో. ఇప్పటివరకు నిజమే, నేను కూడా పేతురులాగా నీళ్ళ వైపు చూశానయ్యా, లోకం వైపు చూశానయ్యా, సముద్రం వైపు చూశానయ్యా, పరిస్థితుల వైపు చూశానయ్యా, అందుకే ఈ లోకం అనేటువంటి పాపంలో మునిగిపోయానని నీ తప్పు నువ్వు తెలుసుకుని ఎక్కడ మునిగావో, ఎక్కడ మునకేసావో, ఎక్కడ పడిపోయావో ఆ స్థితిలో నువ్వు గుర్తించి, పేతురు వెంటనే గుర్తించాడు, ప్రభువును వేడుకున్నాడు, ప్రార్థించాడు, కేకలు వేశాడు, కన్నీరు కార్చాడు, ప్రభువా ప్రభువా అని. నీవు కూడా చిన్న తీర్మానం తీసుకొని ప్రభువును వేడుకో, ప్రభు క్షమిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాక తీర్మానం తీసుకున్న మీ అందరి దయతో కళ్ళు మూసుకుని మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసు స్వామి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, ఎవరైతే ఏ బలహీన చేత పడిపోయారో ఆ స్థితి నుంచి వారిని లేవనెత్తమని ఎందరైతే తీర్మానం తీసుకున్నారో కృపతో జ్ఞాపకం చేసుకుని వారిని మీ ఆత్మ తినిపమని, వారి పాదములు మీ బండపైన స్థిరపరచమని, తిరిగి వారు ఆ పరిస్థితి నుంచి విడిపించి ఇదిగో మీ బిడ్డలుగా సంఘంలో చేర్చబడి చక్కగా ముందుకు సాగట కృప చూపమని, అలాంటి శక్తి బలం వారికి దయచమని, అలాంటి ఆత్మ నింపుదల నడిపింపు అభిషేకం వారికి అనుగ్రహించమని, వారినే మీరు ముందుకు నడిపించమని, ఇక మీద ఎప్పుడు లోకంలో ఉన్నప్పటికీ లోకమాన్యత అంటకుండా ప్రత్యేకించబడిన బిడ్డలుగా, ప్రభు బిడలుగా, నిజ క్రైస్తవులుగా, విశ్వాసులుగా ముందుకు సాగట కృప చూపమని, మిత్తబడ మీ మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, ఇంతవరకు మంచిగా జరిగించినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ స్థుతి పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకునే ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన సహవాసం చేరు వచ్చిన ప్రియులకు, విశేషంగా ఎక్కడ పడిపోయారు, ఎవరైతే తీర్మానం తీసుకున్నారో అటు బిడ్డలకు, దేశంలోని భక్తులకు, భక్త కోటికి, రోహి కల్వరి పరిచర్యలు సదాకాలం తోడే ముందు నడిపించునుగాక. ఆమేన్. కల్వరి
సందేశం మహిమోన్నతుని సంకల్పం ఊహించి